పొద్దుట్టించి నీ కోసం ఇక్కడ దేవులాడుతున్నా. గుంటకాడు నక్కలాగా చెప్తా, ఆ ముసలాన్ని ఇప్పుడు ఇక్కడ కిందు రప్పించాడంట. రంగంలోకి దిగాలిగా. రంగము లేదు, లింగము లేదు, ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి అచ్చు దేవాయం అనిపించావయ్యా. ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక. మళ్ళీ పాట్లో బాగా వెయ్యాలి, దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికి వెళ్ళి నాన్న, ఈ వ్యవహారాలని చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు అంటాడు, అసేవరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను చెప్తా. అది గులిక మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా. నాకేమో ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏది లేదు. నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి, నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవటం. ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పే బావా, నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు, ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు బాబు. శ్రీధర్ చెరుకు పిల్ల ఉండే బావ చెరుకు పిప్పిలా ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు, తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. స్వీకరించాలి బాబు, ఊరుకోలేదు. మరీ అంత ఎక్కువగా అడగ మామయ్య. చెప్తా చెబుదు గాని డాడీ, మామయ్య గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మామయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది నా గురించి ఎందుకు బాబు? నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి, దాని గురించి ఆలోచి. మామయ్య నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా, ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని డాడీ మీరు ఒక పని చెయ్యాలి. ఏమిటి బాబు? అబ్బా నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా. ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ? నా వయసు ఎక్కడది బావా? నీకు వయసు లేకపోవడేడు మావయ్య, నీ శక్తి నీకు తెలియదు. చెప్తా చెప్పకు, నేను చెప్పేది విను డాడీ. నేను గనక ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి, అంతేనా మావయ్య? అంతేనా డాడీ? ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యత నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి. మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్, కమ్ ఆన్ ప్రాక్టీస్ చూసుకుందాం. కమ్ ఆన్ బాయ్స్, గెట్ టు వర్క్. ఏ మామయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగేంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేడమ్మా, లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందామ్మా? జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే, గోడలకే చెవులుంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండలతో చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిలుస్తున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే, ఉండుకాలు ఉండుకో. మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా మర్యాద తక్కను. మన కలెక్షన్ కి ఇది అడ్వాన్స్. శ్రీధర్
కష్ట పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని చెప్పదగలేసే నీకు ఇదే సరైన గొడప. ఇళ్ళకనే పటక్కని బాగా ఆలోచించుకో చెప్తా. చడ ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. నేను నాది యాస నాది ఆది కింకియ. నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఏర్పడి పో. డాడీ ఎవరి అమ్మాయి? అదేమి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటికేగా వస్తుంది. కాదండి, మనసు ఉన్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్, మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అన్నమాట. మా వాడి చేతులతో ముళ్ళు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్, ఏ రాత్రికే? చిక్ చిక్. ఏమి, మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడకి కాదు మేడం, నాకు. ఏదో అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్ కూడా చెప్పాడు. సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపర్ దొరికింది. మనం చేతకాని విధవలమైన అయి ఉండాలి, వాడు తెలివైన వాడైన అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆరోగ్యం మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. పాతాళం దాకా బాతులు పోయారు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుండి అమ్మాయి అంత సంజాత సిక్కులు ఎక్కడ వాడు పోతున్నావా? దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సమర్థాలు వెళ్ళిపోయాయి. ఎమర్జెన్సీ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎవరనుకుంటారా? ఏం కథ చూస్తారు? దయ్యాన్ని అనుకుంటారా? అరే నేను దేవైనాయా? నువ్వు శ్రీధరు కోట్ల ఆస్తి సీతలేదు, చెత్త లేదు, ఆస్తి ఆకలేదు, నా తుంటూ నా చొక్క నా పంచి మళ్ళీ ఇదే నాటకం. మా చుట్టూ చేతిలో ఉంది కదా, మీ ఇచ్చిన తాగం అనుకుంటున్నారా? నిన్ను సంప్రాణ సంపేస్తా కానీ ఆత్మ మాత్రం నీకు తగ్గలేము. ఏంటదే మళ్ళీనా సంప్రాణ సంపేస్తా? చెప్పు తీసుకుని నిన్నుగా మీ ఇద్దరిని వాయించేస్తా. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇంకా ఏంటి కోట్ల ఆస్తికి ఇనప్పటి తగలదు. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసి ఎదురు తింటాడు. ఎదురుగానే మంచిది, మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే. Thank you.
నచ్చుతుందండి. నచ్చిందండి. జరిగిందండి, మళ్ళీ నచ్చిందండి. ఆ దేవయ్య గారికి అగ్రిమెంట్ ప్రకారం పంచల్ సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం వచ్చిన కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. వాడు గుప్చుప్ అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు అంతే. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిట్రా పిచ్చి పనులు పిచ్చి పాటలు? మా మీద మా మీద చేసుకోవాలని ముగ్గంతా నీ బతుకంత. షట్ అప్ యు రాస్కల్. మీరు ఆడే నాటకానికి సైతక్కరాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ సీధర్ ఎంబీఎల్ఎల్బి అండ్ ది హెడ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండ్ జడ్జ్ ఆఫ్ యువర్ డెస్టినీ. మిమ్మల్ని పుట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డాను. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చవరా. నిన్ను చూసి నీ మేనమావగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు. చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికి ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను. మిమ్మల్ని నచ్చిట్లో నిలబెట్టి ఈ నాటకానికి తెరదీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడిని చెప్తా. కానీ ఏమిటో ఇవాళ నేను చంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డు. ఆ రోజు మీ అమ్మ సేవాన్ని ఆకర్షించిపోయిన చూసుకుని అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అప్ప సేవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అప్ప సత్య అక్కడ పడి ఉన్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని చెప్తా. పవన్ చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా? మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు, ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడుకు బావా, నువ్వు సంతకం పెట్టవనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగైనా జీవితాంతం బతుకుతారు, పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. పెట్టా
ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు, లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి వెళ్ళం. మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరి సరిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పకండి. మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం, అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది. నా ప్రాణాన్ని కాపాడింది, నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మీయ సంపన్నులు అయినా ఆత్మీయులు లేని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నులు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు ఈ సమాజానికే మంచి. సంబరాలు చేయమన్నది ఆ బుద్ధ మీద సంతకాలు పెట్టమన్నది.